మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జనార వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో యండమూరి వీరేంద్రనాథ్ గారు, ప్రముఖ రచయిత, నేను అభిమానించే వ్యక్తి. ఒకప్పుడు ఆయన సినిమాలు చూసి, మన చిరంజీవి గారి సినిమాలు చూసి, ఆయన రచనలు చూసి, ఆయన నవళ్ళు చదివి ఇన్స్పిరేషన్ పొందిన వ్యక్తిగా కొద్ది బాధతో చేస్తున్నాను ఈ వీడియో. నిజానికి ఆయన అంటే ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే, ఈ చిరంజీవి గారి సినిమాల్లో కానీ లేకపోతే యండమూరి గారి నవల్లో కానీ నచ్చేది ఏంటంటే, ఒక సామాన్య మానవుడు అంటే ఒక భేదరికంలో, నేను అప్పుడు చాలా భేదరికంలో ఆర్థికంగాను సామాజికంగాను చాలా వెనకబడిన పరిస్థితులు ఉన్న సమయంలో ఒక ఆత్మన్యూనత భావంతో, సో ఆత్మవిశ్వాసం లేకుండా బ్రతికిడుస్తున్న రోజుల్లో ఆయన నవళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండేవి. ఒక సామాన్య మానవుడు కూడా ఒక గొప్ప అందలం ఎక్కొచ్చు, అందమైన భార్యను సంపాదించుకోవచ్చు, గొప్ప గొప్ప విజయాలు సాధించవచ్చు అని ఉండేవి ఆ నవల్స్ అన్నీ కూడా. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు కానీ లేకపోతే చాలా నవల్స్. సో ఆ విధంగా ఆయనకు ఒక పెద్ద అభిమానిగా మారి ఆయన ఒక మోటివేషన్ తీసుకునేవాడిని, స్ఫూర్తిని. కానీ ఆ తర్వాత నేను అమెరికాకు వచ్చాను, కాస్త కాస్త సెటిల్ అయిపోయాక ఆయన్ని ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన మళ్ళీ బీవీ పట్టాభిరం గారు అప్పుడు ఆ రోజు ఉన్నారు. డిన్నరు ఒక రకంగా చెప్పాలి, డిన్నర్ పార్టీ, ఇట్స్ లైక్ 4 అవర్స్ ప్లస్ ఆయనతో ఎంతో సమయాన్ని నేను మాట్లాడాను. కొద్దిగా డిసప్పాయింటింగ్ అండి. ఆ రోజునే నేను నిజానికి అంటే ఇంత గొప్ప వ్యక్తులు, వ్యక్తిత్వ వికాసం మీద మాట్లాడే వ్యక్తుల దగ్గర నేను ఆశించిన వ్యక్తిత్వం ఆయనలో కనపడాల. టు బి ఫ్రాంక్, నాకు బీవీ పట్టాభిరామ్ గారు ఉన్న వ్యక్తిత్వం కూడా నేను యండమూరి గారిలో చూడలేకపోయా. మేబీ నా మూర్ఖత్వమేమో. కానీ ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్, ఇప్పుడు చరణ్ బాబు గురించి ఆయన జా ఆపరేషన్ చేసుకున్నాడని, లేకపోతే మన దేవిశ్రీ ప్రసాద్ తోటి కంపేర్ చేసి చిన్న చూడటం కానీ, ఇంకా చాలా ఇంటర్వ్యూలు నేను చూశానండి. ఆయనకి అహం ఎక్కువ, అంటే మిగతా వ్యక్తుల్ని చిన్నపరచటం నాకు అది నచ్చలేదు. టు బి ఫ్రాంక్, వ్యక్తిత్వ వికాసం అంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక గొప్ప దైవత్వాన్ని చూడటం. నేను ఎన్నోసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో కానీ లేకపోతే నా స్పీచెస్లో కానీ, పుట్టినప్పుడు ప్రతివాడు పవన్ కళ్యాణే, ఆ తర్వాత మన సొసైటీ మనల్ని ప్రోగ్రామింగ్ చేసేది, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వేమీ సాధించలేవు, నీకు అది రాదు ఇది రాదు అని చెప్పి ప్రోగ్రామింగ్ చేసేది. ఆ తర్వాత కాస్త కాస్త వయసు వచ్చాక మనం తెలుసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళు చెప్పినవి నమ్మేసేసి మనకేమి రాదులే అని అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ మనం రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సో అలాగ రీప్రోగ్రామింగ్ చేసి ఎదిగిన వ్యక్తిగా నాకు తెలుసు. సో ఆయనే కాదు, యండమూరి గారిని నేను అనట్లేదు ఈ మాట, చాలామంది వ్యక్తిగత నిపుణులను నేను అక్కడ కలిశాను. గంప నాగేశ్వర గారిని కలిశాను, వేణుగోపాల్ గారిని కలిశాను, లేకపోతే చంద్ర గారిని కలిశాను, లేకపోతే అలగంజి విశాఖపట్నం ఆయన్ని కలిశాను, హైదరాబాద్లో చాలా ప్రముఖులను కలిశానండి, వి నగేష్ గారిని, సైకాలజిస్ట్ని కలిశాను, చాలామందిని కలిశాను. నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్, ఆ వ్యక్తిత్వ వికాసం చెప్పే హాఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర వ్యక్తిత్వం లేదు. దూరపు కొండలు పని వాళ్ళు చెప్పేవేమో శ్రీరంగ నీతులు, పాటించేది మాత్రం బూతులు. అంటే వాళ్ళే ఎదుటి వాడిలో ఉన్న గొప్పదనాన్ని చూడలేనప్పుడు వాళ్ళు వ్యక్తిత్వ వికాసం పనికి ఎలా పనికి వస్తారో నాకు తెలియదు. ఓకే, ఇదంతా సెపరేట్ టాపిక్. వాళ్ళల్లో ఒక మహాశయుడు, ఒకళ్ళిద్దరూ నన్ను అంటే కాస్త కొంత నేవీలో 15 సంవత్సరాలు చేశాను, కాలేజ్ ప్రొఫెసర్గా 7 ఏళ్ళు చేశాను, ఇక్కడ మరి 15 సంవత్సరాలుగా ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేస్తున్నాను, ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ని, ఒక మంచి కుటుంబం ఏర్పరచుకున్నాను, ఒక కాస్త కొంత ఇప్పుడు మంచి పేరు కూడా సంపాదించుకుంటున్నా. కానీ ఈ మూర్ఖులు నన్ను వ్యక్తిత్వ వికాసానికి పనికిరావు అని చెప్పారు వీళ్ళలో ఒకళ్ళిద్దరు. నేను వాళ్ళకి సవాలుగా నెక్స్ట్ 2 ఇయర్స్లో నా వ్యక్తిగత వికాస పుస్తకాలు కానీ నా ఉపన్యాసాలు కానీ యువతని, తెలుగు యువతను ఉర్రు తొలగిస్తాయి, భారతదేశంలోనే ఒక ప్రముఖ స్పీకర్గా ఎదుగుతానని వాళ్ళకి నేను సవాలు కూడా విసిరాను ఇంతకుముందు. అవి నిజమవుతాయి చూడండి కావాలంటే. ఓకే, ప్రస్తుతానికి మన ప్రోగ్రామింగ్ వద్దాం. మన ప్రోగ్రామింగ్లో, సారీ, మన టాపిక్లో యండమూరి వీరేంద్రనాథ్ గారు మొన్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ స్పీచ్ ఇస్తూ ప్రపంచంలో డబ్బు నేను విశృంఖలంగా ఉంది, ఎక్కడ చూసినా డబ్బు ఉంది, ఎవడు చేదేసుకొని ఎంత తోడుకుంటాడో అంత తోడుకోవచ్చు, ప్రతి ఒక్కడు రిచ్ కావచ్చు. నేను కూడా ఎప్పుడో చెప్తున్నాను, 100 కోట్లు కావాలన్నా ఈ రోజున జీరోగా ఉన్నా మీరు 100 కోట్లు సంపాదించే సంపద అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ సమాజంలో, అది నో డౌట్ అండి, అది మాత్రం ఒప్పుకున్నా. కానీ ఆయన ఒక మాట అన్నారు, అలా వేయడానికి
అంటే అలా చేదవేసి తోల్చుకోవడానికి బావులు ఎన్నో తవ్వించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక లెజెండు. ఈ యాజ్ ఏ ఒక మాట అన్నాడు ఆయన, ఏంటంటే నేను సీఏని, సీఏగా నేను చెప్తున్నాను, ఈజ్ ఎ లెజెండ్ యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్షియల్ విజన్ ఈజ్ కన్సర్న్డ్, డోంట్ మిస్ హిమ్ ఫర్ ద నెక్స్ట్ టైం అన్నాడు. నాకు ఫస్ట్ పాయింట్ నచ్చిందండి, యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్షియల్ ఈజ్ కన్సర్న్డ్ హీఈస్ ఎ లెజెండ్. ఐ అగ్రీ, నిజమే ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన రాష్ట్రాన్ని డబ్బు పరంగా అంటే ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లే విజను ఆయన దగ్గర ఉంది, కానీ అది సరిపోదండి యండమూరి గారు, అది సరిపోదు. ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే వాల్యూ బేస్డ్ ఉండాలి, వాల్యూస్ లేవు ఆయనలో. మీరు చూడండి ఆయన వాల్యూస్, ఒక ప్రతి ఒక్కడు ఇప్పుడు బయటకు వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఒక కుల పిచ్చి ఉంది టీడీపీలో, ఒక కులానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నేను 4 ఏళ్ళ మించి మొత్తుకుంటున్నా. అవినీతి భయంకరంగా ఉంది, నేను కూడా ఇది ఎప్పుడో చెప్పాను. ఈరోజున టీడీపీ అంటే మొట్టమొదటి ముద్దాయిగా నిలబడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు, మన ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైంది. కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఇంత మాత్రం వాల్యూ కూడా లేదు, హే నేను తప్పుగా ఎస్టిమేట్ చేశాను, మోడీ గారిని అనవసరంగా నమ్మాను, లేకపోతే 11th ఫైనాన్షియల్ కమిషన్లో నేను సరిగా చదవలేదు, నా మంత్రివర్గం ఫెయిల్ అయ్యింది అని ఒక్కరు కూడా చెప్పరు. వాల్యూస్ ఇంకా చూడండి, ఎస్సీ ఎస్టీలో ఎవరు పుట్టాలనుకుంటారు, ఆయన వాల్యూస్ ఏంటండి ఇది? లేకపోతే మన ప్రత్యేక ప్యాకేజ్ వచ్చినప్పుడు ఆయన మాట అన్నాడు, నా గుండెల్లో మండుతున్నాయి, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దుంటుందా అంటే వడి మీన్ అండి, అంటే మగబిడ్డ గ్రేటా, ఆడబిడ్డ ఎందుకు పనికిరాదా అంటే ఆడవాళ్ళంటే చులకన, ఎస్సీ ఎస్టీలు అంటే చులకన, బీసీఎల్ని కొడతానని బెదిరిస్తాడు. ఇటువంటి విలువలు లేని వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా చేసి ఏం చేయాలండి యండమూరి గారు? మీరు ఒక్కసారి ఆలోచించండి, జీవితానికి మీరు వ్యక్తిత్వ వికాసం చెప్తున్నారు, జీవితానికి కానీ రాష్ట్రానికి కానీ విలువలు నంబర్ వన్, ఎందుకంటే విలువలు మనకు డైరెక్షన్ ఇస్తాయి. ఈరోజు చూడండి, మీరు ఒక పాస్ట్ మీరు అంటే మన ఇండిపెండెన్స్ వచ్చే టైంలో మీరు చూడండి, ఒకవైపు భారతదేశం పుట్టించిన మహనీయుడు మహాత్మా గాంధీజీ, అటువైపు జర్మనీలో ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. ఏంటండి వాళ్ళిద్దరికి కూడా విజన్ ఉంది. ఆయనకి విజన్ ఏంటి? ఈయన విజను భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలంటే ఆయన విజను ప్రపంచానికి ఆధిక్యత సంపాదించాలి జర్మనీస్ అని చెప్పి ఆయన విజను గొప్ప విజన్. ఆయన విజన్ నిజానికి మహాత్మా విజన్ కంటే గొప్పది, కానీ వాల్యూస్ చూడండి. ఈయన నాన్ అంటే నో వైలెన్స్, నాన్ వైలెన్స్, ఒక చెంప దెబ్బ మీద కొడితే రెండో చెంప చూపించైనా ఉండాలంటాడు. ఆయన చంపమంటాడు, వేల మందిని లక్షల మందిని చంపేసేద్దాం, యూదుల్ని ఉచ్చకొత కొప్పించాడు. చూడండి విలువలు ఎలాగ పోయినాయో, విలువలు లేకపోతే అలాగ పతనం అయిపోతారు, విలువలు ఉంటే ఇలా కీర్తించబడతారు. విలువలు లేని వ్యక్తి తన వర్గానికి, ఆ రోజు కూడా అంతే, నిజం చెప్పాలంటే అడాల్ఫ్ హిట్లరు తన వర్గమే గొప్పదే అనుకున్నాడు. ఆర్యన్ బ్లడ్ అండ్ బ్రీడ్ అంటారు కదా, ఆర్యన్ బ్లడ్ అండ్ బ్రీడు గొప్పది, ఈ ప్రపంచాన్ని ఏలగలదు, అలాంటి పిచ్చి ఊహలోనే టీడీపీ గవర్నమెంట్ కానీ టీడీపీ నాయకత్వం కానీ ఈ రోజులో ఉంది. కమ్మ కులం, వాళ్ళ బ్లడ్డు వాళ్ళ బ్రీడు ఏదో గొప్ప అని అనుకుంటున్నారు. ఎలాగైతే అడాల్ఫ్ హిట్లర్ పతనమైపోతున్నారో అలాగే టీడీపీ కూడా పతనం కాబడుతుంది ఈ కుల పిచ్చి వల్ల. దయచేసి బయటకు రండి, మానవుడికి బ్లడ్లోనూ బ్రీడ్లోనూ ఉండదు, విల్ పవర్లో ఉంటుంది. ఎవడు ఏదైనా సాధించదలుచుకుంటే ప్రతి ఒక్కడు సాధించగలడు, అంతేగాని బ్లడ్లో బ్రీడుల్లో లేకపోతే సర్టిఫికెట్లో ఉండదు. శివాజీ చెప్పినట్టు వేస్ట్ కాదు. అంటే ఇటువంటి దుర్మార్గులు రాష్ట్రాన్ని గబ్బు పట్టిస్తున్నారు, వీళ్ళు మాటలు వినకాకండి. ఎవడైనా జీరో, ఏమి చదువు లేకపోయినా, ఏమి డబ్బు లేకపోయినా, ఒకరోజు వ్యక్తిగా వాడు తలుచుకుంటే, విల్ పవర్తోటి కష్టపడితే, కంటిన్యూస్గా పర్సివరెన్స్ చేస్తే ఎవడైనా ఏదైనా జీవితంలో సాధించగలడు. నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను అలానే సాధించాను ఏదైనా, అండ్ సాధించగలను కూడా, ఇంకా బోల్డ్ సాధిస్తా. నేను 54-80 వరకు నిద్రపోను, ఎందుకంటే అది అలా సాధించడంలో ఉన్న కిక్కు నేను తెలుసుకున్నాను. సో దయచేసి యండమూరి గారు చెప్పిన మాటలు నమ్మకండి,
నేను చెప్తున్నాను, ఎందుకంటే విలువలు లేని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ నాయకత్వాన్ని ఓడించాలి. డిపాజిట్లు కూడా తగ్గకూడదు. అదే నా ఈనాటి పొలిటికల్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. హాయ్, దిస్ ఇస్ సుధీర్ జ్ఞాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.